ప్రేమైనటువంటి నా సహోదరి సహోదరులైన మీ అందరికీ క్రీస్తు నామములో నా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నానండి. నాకు ఎప్పటి నుంచో ఒక ఆశ ఉంది, మరి దానిని నాకు ఇక్కడ నుంచి సమయం ఉన్నప్పుడల్లా ఇలా చేయాలని నేను చాలా మరి ఆతృత పడుతున్నాను, చాలా సంతోషంగా ఉన్నాను దాని విషయమై. ఏంటనంటే కొన్ని కంఠస్థ వాక్యాలు, అంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఖచ్చితంగా మన జీవితంలో కొన్ని వాక్యాలు నేర్చుకొని మన హృదయమందు మన మనోపలక మీద ఉంచుకోవడానికి. ఎందుకనంటే అపవాది శోధనలు ఎదురైనప్పుడు, అపవాది మనల్ని తొక్కేయడానికి చూసినప్పుడు, అపవాది మన ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీయాలని అనుకున్నప్పుడు, ఆ యొక్క సాతాను తన యొక్క ఆలోచనలు మనలో పుట్టించి తద్వారా దేవుడికి దూరంగా చేయాలని అనుకున్నప్పుడు, ఈ యొక్క దురాత్మ మనలను సాతానుకు బందీ చేసి పరలోక రాజ్యం నుంచి దూరం చేసి నరకానికి అప్పగించేటువంటి పనిలో ఎప్పుడైనా ప్రయత్నించినా కూడా ఈ యొక్క కంఠస్థ వాక్యాలు లేదా దేవుని వాక్యం అనేది మనకు ఖడ్గంగా ఉంటుంది, రక్షణగా ఉంటుంది, మనకు ఒక ఆయుధంగా ఒక శక్తిగా మన ముందు నిలుస్తుంది, మనల్ని కాపాడుతుంది, మన ఆత్మను రక్షిస్తుంది అనే ఉద్దేశంతో కనీసము కొన్ని వచనాలైనా ఒక క్రైస్తవుడి జీవితంలో ఆత్మీయ జీవితంలో తప్పకుండా తెలుసుకోవలసినటువంటి కొన్ని వచనాలను నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. మేబీ అది 2 రోజులకు ఒకసారి కావచ్చు, 1 వీక్లీ 1 సర్ప్రైజ్ కావచ్చు. ఆ యొక్క వాక్యాలను మీరు భద్రం చేసుకోండి. మీకు ఆల్రెడీ తెలిస్తే చాలా సంతోషం, తెలియని వారి కొరకు, ముఖ్యంగా నా కొరకు, తర్వాత నాలాగా ఉన్న వాళ్ళ కొరకు నాకు తెలుసు వచనాలు. కానీ చాలాసార్లు ఇది ఈ యొక్క అధ్యాయంలో ఉందా, ఆ యొక్క వచనమాది అన్నట్టుగా కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. అలా మనం నేర్పుతూ నేర్చుకుంటూ పంచుకుంటూ ఉంటే ఇంకా మనకు బాగా గుర్తుంటుంది అన్న ఒక సదుద్దేశంతో నేను చేస్తున్నాను. కాబట్టి ఇష్టమైన వాళ్ళు, మీకు మనసున్న వాళ్ళు, ఇదిగో తప్పకుండా దేవుడు గనక మిమ్మల్ని ప్రేరేపిస్తే, మిమ్మల్ని దేవుడు గనక పుష్ చేస్తే మీరు తప్పకుండా నేర్చుకోవాలి. ఈవెన్ దో ఒకవేళ కాకపోయినా కూడా దేవుడిని నమ్ముకునిన ప్రతి క్రైస్తవుడు కూడా ఇదిగో ఇవన్నీ నేర్చుకోవాలని నేను మిమ్మల్ని రికమెండ్ చేస్తున్నాను, మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నాను ఈ యొక్క విషయంలో. కాబట్టి దేవునికి నిజంగా మహిమను నేను చెల్లిస్తున్నాను, నా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఆలోచన రావడము కొంతమందికైనా మరి మంచి జరుగుతుందని అనుకుంటున్నాను. ఈరోజు యొక్క కంఠత వాక్యాన్ని మనము తెలుగు మరియు ఇంగ్లీష్లో చదువుకుందాం. ఫస్ట్ తెలుగు, ఆ తర్వాత ఇంగ్లీష్లో మనము చదువుకుందాము. ఎందుకనంటే ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా బాగా అభివృద్ధి చెందింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ కూడా వస్తుంది కాబట్టి తెలుగు మరియు ఇంగ్లీషు రెండు భాషల్లో గనక దేవుని యొక్క వాక్యం గనక మనకు తెలిసినట్లయితే ఎవరితోనైనా కూడా మనం ఈజీగా పంచుకోవడానికి, ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుని యొక్క వాక్యాన్ని మనము ఇదిగో ఉపయోగించడానికి బలంగా మనకు తోడ్పడుతుందని అనే ఒక సదుద్దేశంతో మరి దేవుడు ఇదిగో మనకి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం ఎప్పుడు ఇక నుంచి కంఠత వాక్యాలు నేర్చుకున్నా మనము ఇంకా డైరెక్ట్గా కంఠత వాక్యంలోకి వెళ్తాము, వాక్యాన్ని చదువుకుంటాము. 1 నిమిషమే ఎక్స్ప్లెయిన్ ఉంటుంది, తర్వాత 2-5 మినిట్స్లో ఇది క్లోజ్ అవుతుంది. ఈ రోజుకు ఏర్పాటు చేయబడినటువంటి, ఈ రోజుకు నేను అనుకున్నటువంటి మొట్టమొదటి కంఠత వాక్యం ఏమనగా, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రికలో 5వ అధ్యాయము 8వ వచనము. దాని ముందు 7 తర్వాత 9 2 కూడా మిక్స్ చేసి మనం చదువుకోవచ్చు, బట్ 8 అనేది చాలా స్పెసిఫిక్గా కంఠత వాక్యంగా నేను అనుకున్నాను. ఆ 8వ వాక్యం ఏంటో ఒకసారి మనం చూసుకుందాము తెలుగులో. నిర్భరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదన అని వెదుకుచు తిరుగుచున్నాడు. ఇంకొకసారి నేను చదువుతాను, కంఠస్థ వాక్యం కాబట్టి కనీసం 2 సార్లైనా మనము చదవాలి. పేతురు రాసినటువంటి 1వ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. నిర్భరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదన అని వెదుకుచున్నాడు.
ఇప్పుడు సేమ్ వర్సెస్ మనం ఇంగ్లీష్లో ఈజీ టు రీడ్ వర్షన్ కానీ లేకపోతే మీరు ఎన్ఐవి కానీ లేకపోతే న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ కానీ కేజేబీ వర్షన్ ఏదైనా మీరు చదువుకోవచ్చు. బట్ నా దగ్గర అయితే ఈజీ టు రీడ్ వర్షన్ అనేది ఉంది, దాన్ని నేను చదువుతాను ఇంగ్లీష్లో. వినండి, ఫస్ట్ లెటర్ ఆఫ్ పీటర్ చాప్టర్ 5 verses 8. కంట్రోల్ యువర్ సెల్ఫ్ అండ్ బీ కేర్ఫుల్. ది డెవిల్ ఈజ్ యువర్ ఎనిమీ అండ్ హీ గోస్ అరౌండ్ లైక్ ఏ రోరింగ్ లయన్ looking for someone to attack and eat. Therefore, refuse to follow the evil or devil. Once again, I will read this. The first letter of Peter, chapter 5, verses 8. Control yourself and be careful. The devil is your enemy and he goes around like a roaring lion looking for someone to attack and eat. Refuse to follow the devil. ఒక నిమిషము దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సాతాను ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ ఇదిగో తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ లిటరల్గా తీసుకోవడం కంటే మన డైరెక్ట్గా సాతాను మన మీదకి వచ్చి మన మీద పడి మనల్ని మృంగుతాడా? ఒక సింహం ఎలాగైతే ఒక జింకను వేటాడి పరిగెత్తించి పట్టుకొని తింటదో లేకపోతే మృంగుద్దో తన పంజాతో దెబ్బ కొడుతుందో, అలా సాతాను మన మీదకి మనల్ని వెంటాడి మనల్ని పరిగెత్తించి మనల్ని కొట్టి మనల్ని మృంగుతాడా అంటే అది కాదు. మరి ఎలా అంటే సాతాను మనకు కనబడడు. సాతాను యొక్క ఆలోచనలను, దురాశలను, శరీరేచ్ఛలను, జీవపు డంబాన్ని, నేత్రాశను మన జీవితంలో, మన మెదడులో, మన యొక్క ఆలోచనలో, మన స్నేహితుల ద్వారా, మనకు తెలిసిన వాళ్ళ ద్వారా, టీవీల ద్వారా, సినిమాల ద్వారా, లేకపోతే సీరియల్స్ ద్వారా, లేకపోతే వేరేటువంటి మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఎలాగైనా కూడా ఈ యొక్క తప్పుడు ఆలోచనలను, నిన్ను దేవునికి దూరం చేసేటువంటి తప్పుడు ఆలోచనలు మన హృదయంలో, మన మెదడులో పుట్టించి తద్వారా క్రియను జరిగించి ఆ క్రియ ద్వారా మనము దేవుని ఎదుట పాపాన్ని జరిగించి దేవునికి దూరం చేసేలాగా సాతాను మనల్ని పురికొల్పుతాడు. అది అన్నమాట, లిటరల్గా వచ్చి మింగుతాడని కాదు. సో కమింగ్ టు ద ఇంగ్లీష్ వర్షన్, ఇట్స్ నాట్ లైక్ a lion coming behind us, or no, it is directly attacking us and eating us. No, it doesn't mean exactly as it is said here, but in a spiritual meaning, the devil or evil, it will seduce you or it will induce you. Some of the thoughts of the devil into your mind, therefore you will commit sinful acts. Through that, the blessings what you have from the God you will lose, and the holy person, as of now, if you are a holy person and you committed a sin, then you will lose that holiness and you will become a sinner. That is what devil wants. It doesn't come like, you know, a lion which is looking, which is going after the a deer and attack it and eat it. It doesn't mean like which is happening in the forest. It doesn't similarly same, but here the meaning is like you are attacking by thoughts of the devil and therefore you are committing sin. You understand? So we should make sure that we should not fall into devil thoughts. We should understand which is devil's thought, which is God's thought. We should decide it, and with the help of the word of God, with the
స్పిరిచువల్ నాలెడ్జ్ వీ షుడ్ మేక్ షూర్ అండ్ టేక్ ఎ డెసిషన్ అండ్ వీ షుడ్ అవాయిడ్ డెవిల్ థాట్స్. సో వీ విల్ ఎస్కేప్ ఫ్రమ్ ది డెవిల్ విచ్ ఈజ్ లైక్ ఎ లయన్. యూ అండర్స్టాండ్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము నేర్చుకున్నటువంటి కంఠత వాక్యము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. ఈరోజు అంటే ఇంతసేపు పట్టిందిలే కానీ నెక్స్ట్ టైం నుంచి ఇంతసేపు పట్టదు, ఎందుకంటే ఇంట్రడక్షన్ ఉండదు, కంక్లూషన్ కూడా ఎక్కువ ఉండదు. జస్ట్ 2-3 మినిట్స్ మాత్రమే ఉంటుంది, మ్యాక్సిమం 5 మినిట్స్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని మన చేతులకు కట్టుకోమన్నాడు దేవుడు, మన మెడకు ధరించుకోమన్నాడు దేవుడు, దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క నుదుటి మీద రాసుకోమన్నాడు దేవుడు, మన హృదయం అనే పలక మీద రాసుకోమన్నాడు దేవుడు. ఎప్పుడైతే దేవుని వాక్యం మన హృదయంలో నిండుకొని ఉంటుందో మనల్ని ఇదిగో రక్షిస్తుంది, సాతాను తంత్రముల నుంచి మనల్ని రక్షిస్తుంది, మనల్ని కాపాడుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలని, వినాలని నేను ప్రేమతో కోరుకుంటున్నాను, విన్నవించుకుంటున్నాను. గాడ్ బ్లెస్ అస్.